చిత్తూరు వీరప్పన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చిత్తూరు వీరప్పన్దే మేము సిఐడికి ఇవ్వమని రేపే డీజీపీకి నేను లేఖ రాస్తా. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కానీ అందరికీ ఈ సందర్భంగా చెప్పబోయేది ఏంటంటే, బుద్ధయ్య అంకన్న గారు అనే వ్యక్తి ప్రతి సామాజిక వర్గానికి అవని అవగపని ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ అది ఎమ్మటే ఫోన్ కానీ లేకుంటే వాళ్ళని తీసుకొని పోవటం కానీ, ఈ 15 సంవత్సరాలు ఆయన ఎమ్మటి నేను ఈ పార్టీలోకి వచ్చినాక దాదాపు 20 సంవత్సరాలు అయింది కానీ ఆయన ఎమ్మటి నడవటం 15 సంవత్సరాలు అయింది. చిన్న చిన్న కారణాల వల్ల అటు ఇటు ఉంటాం కానీ పార్టీ అంటే అంత అంకిత భావంతో ఉండే నాయకుడు నేను ఈ సిటీలో. అదేవిధంగా సుజనా సోదరి గారి గురించి మన పాపను తీసుకొని 5 సార్లు ఫోన్ చేశాడు. ఆ పాపను తీసుకొని విజయశ్రీని తీసుకొని తొందరగా రా సుబ్బయ్య అని పోయి నేను అక్కడ కూర్చుంటే ఆ పాపకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేపించాడు. అదే కాదు, ప్రతి సమీక్ష ఉన్నా కానీ చిన్నది పెద్దది ఆయన ద్వారా మేము ఏదో ఒకటి ఏ విధంగా ఎవరికో ఒకరికి ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద ఆయన దగ్గరికి వస్తుంటాము, మాట్లాడుకొని వెళ్ళిపోతుంటాము. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని ఇది చేయను అనే పరిస్థితి లేదు ఇక్కడ. పైగా సుజనా చౌదరి గారు అనే వ్యక్తి అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షం వాళ్ళతో కానీ వివాదాలకు దిగే మనిషి కాదు, వాళ్ళ వ్యాఖ్యానించేవాడు కాదు. మేము ఒకవేళ చెప్పినా కానీ ఇవాళ వైసీపీ మీద ఏదైనా చెప్పినా కానీ వాళ్ళతో ఎందుకు, నాతో ఏ పని ఉందో చేపించుకోండి. పొద్దున్న లేచినాక వాళ్ళందరితో అంతకుముందు వాళ్ళు ఏం చేశారో చేయలేదో నాకు అనవసరమైన విషయం. నేను వచ్చాను ఇవాళ మీ డివిజన్ ఏమన్నా చేపించుకోండి, నియోజకవర్గంలో ఏ పని అన్నా కానీ చేపించుకోండి అని చెప్పడం తప్ప వివాదాలకు పోయే సుజనా చౌదరి కాదు. ఆయన చూసినాక ఈ పశ్చిమ నియోజకవర్గం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆయన గెలిపించడానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడాల 47,350 మెజార్టీతో గెలిపించుకొని ఇవాళ అధికారంలో సుజనా చౌదరి గారు ఉన్నారు కాబట్టి అందరం కూడా మేము ఆశించేది ఏంటంటే ఆయన వచ్చింది కాబట్టి ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఆశిస్తున్నాము. సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు, వెంకన్న గారికి ధన్యవాదాలు, మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తమ్ముడు. ఎవరు వ్యతిరేకిస్తే ఆయన ఏదైనా రెండోదే ఉండదు. ఓకే సార్.